భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మొదటి పాయింట్ ఏంటంటే, కుదరని రోగం వాడికి వచ్చింది అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే దేవుడు వాళ్ళని వదిలేస్తాడా? ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కుదరని రోగం వచ్చినప్పుడు కూడా ఇక్కడ జవాబు ఉంది కదా, మూడో వచనంలో రోగము కలుగగా. అది ఏ రోగం అనగా అని రోగమే. మన దృష్టిలో కుదరంది, మన దృష్టిలో కుదరంది, కానీ దేవుని దృష్టిలో కుదరంది ఏముండదు. కుదరని రోగం అని మనుషులు చెప్పుకుంటున్నారు, కానీ కుదరని రోగం వచ్చింది నేను కూడా కుదర్చలేని దేవుడు చెప్పట్లేడు. కుదరని రోగం వచ్చినా కూడా బీదలను జ్ఞాపకం చేసుకున్న మనిషివి కనుక నీ రోగం నాయనే కుదిరిస్తానని దేవుడు చెప్తా. రోగము కలగగా నీవే వారిని స్వస్థపరుస్తావు. ప్రైజ్ ద లార్డ్.